అందరికీ ప్రైస్ లార్డ్ అండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకల సమయములో అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను మరి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మరి ప్రతి రోజు దేవుని వాగ్దానము ద్వారా మనందరిని కూడా మనందరిని కూడా దేవుడు ఉన్నత స్థితిలో ఉంచి మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ రోజు ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని మనమందరం కలిసి ధ్యానిద్దామండి మరి ఈ రోజు దేవుని వాగ్దానము రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక చక్కని వాగ్దానము చేత ఉదయకల సమయంలో ముఖ్యంగా పరిశుద్ధ దినమున దేవుడు చక్కని వాగ్దానాన్ని మనందరికి ఇచ్చారండి మరొకసారి మన జీవితంలో దేవుని చిత్తం ఏదైతే ఉందో దేవుడు చక్కగా మన పట్ల మాట్లాడుతున్నారు మరి తన సన్నిధిని నిలుచుటకు తనకు పరిచర్య చేయుటకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అని దేవుడు మాట్లాడుతున్నారండి మరి ఎన్నోసార్లు దేవుని మాటను మనము విని దాన్ని చాలా రోజులు పాటిస్తూ ఉంటాం కొద్దిమంది అయితే అది కొన్ని రోజుల వరకే వాళ్ళ జీవితంలో ఆ మాటని గుర్తు చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఉంటారండి ఒక 30 రోజులో లేకపోతే వారము రోజులో నెల రోజులో లేకపోతే ఒక లేకపోతే 3 నెలల్లో అప్పటి వరకే దేవుని మాటను వారు పాటిస్తూ ఉంటారు దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉంటారు కానీ ఈ రోజున క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తాన్ని దేవు మనకు మనని దేని కోసం ఏర్పాటు చేసుకున్నారో మనం గ్రహించే వారమై ఉన్నామండి మరి ఈ రోజున దేవుడు నిజంగా మనల్ని అనేకమైన చక్కని తలాంతులతో దేవుడు మనల్ని బ్లెస్ చేశారు కదా మరి ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ వారం పరిశుద్ధ దినమున మరి ఎంతమంది మీ తలాంతులను దేవుడు ఏర్పాటు చేసుకున్న విధంగా మీ తలాంతులను మందిరంలో ఉపయోగిస్తున్నారండి మరి ఈ మాటను మనం గుర్తు చేసుకుంటూ నిజంగా మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మరి దేవుడిచ్చిన మంచి తలాంతులను దేవుని పరిచర్యకై మనం ఉపయోగించినట్లయితే దేవుడు ఉన్నత స్థితిలోనికి మనల్ని ఉంచుతారండి మరి ఈ పరిశుద్ధ దినమున మనమందరము కలిసి దేవుని స్తుతించే వారమై ఉన్నాం ఆయన కీర్తించే వారమై ఉన్నాం ఆయన సన్నిధిలో ఆయన చిత్త ప్రకారము ఆయన ఏర్పాటు చేసిన విధముగా అందరము కలిసి దేవుని సన్నిధిలో మనకున్న తలాంతులను దేవుని కొరకై నిజంగా మనం వాడినట్లయితే దేవుడు గొప్ప రీతిలో సహాయం చేస్తారండి మరి అందరం కలిసి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా తండ్రి నీకు వందనాలు స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి నీ పరిచర్యలో ప్రభా మేము వాడబడేలాగున నీ సన్నిధిలో వాడబడేలాగున మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా మీరు ఇచ్చిన తలాంతులు మీ మందిరంలో ప్రభా ఇదిగోండి ఏసే మేము ఉపయోగించే వారిగా నిన్ను గణపరిచే వారిగా నిన్ను కీర్తించే వారిగా మేము ఉంటకు సహాయము దయచేయండి ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు దూరమైన ప్రభ నీ బిడ్డలందరూ కూడా ప్రభ పరుగెత్తుకుంటే నీ మందిరానికి వచ్చుతురుగాక అని మేము ప్రార్థిస్తున్నామయ్యా సహాయము చేయండి మీరే కార్యం జరిగిస్తూ రమ్మని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే ప్రభా ఉదయము ప్రభా ఇదిగోండి మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ వారి జీవితంలో ప్రభా ఇదిగోండి ప్రభా స్పెషల్ ఈవెంట్స్ జరుపుకున్నారో వారందరి మీద నీ కృప ఉంచమని వేడుకున్నాం నీ ఆశీర్వాదం ఉంచమని వేడుకుంటున్నాం మీరే సహాయకుడుగా నడిపిస్తూ రమ్మని యేసు నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక మరి ఈ వాగ్దానము ఈ రోజంతట్లో నిజంగా నెరవేర్చబడునుగాక మనకు తోడైండునుగాక